హాయ్ హలో నమస్తే, అందరు మంచిగానే ఉన్నారు కదా? ఇప్పటిదాకా సిడ్నీలో జరిగే ఈవెంట్లని, విజిటింగ్ ప్లేసెస్ అని, బీచ్లని మస్తు కవర్ చేసినాం కదా వీడియోలని, మీరంతా చూసే ఉంటారు లేరి. అందుకే ఈసారి డిఫరెంట్ ట్రై చేద్దామని ఈ బిల్పిన్ ఫ్రూట్ బౌల్ కానీ పోతీమి. ఈడ ఫ్రూట్ పికింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. మన తాన పండ్ల తోటలు ఉంటాయి కదా, గట్లనే గీడ కూడా పండ్ల తోటలు ఉంటాయి. అందరికీ జనాలకు తెలియదు కదా ఎట్లుంటాయి, ఏంది ఏం సంగతి అని. అందుకనే ఏందనంటే ఈ తోటలోళ్ళు గిట్లా ఫ్రూట్ పికింగ్ అని చెప్పి అలో చేస్తారు. గా తోటలేంది, వాటి కథేందో చూద్దాం రారి. ఇప్పుడు మనం ఫ్రూట్ పికింగ్ కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ స్ట్రాబెర్రీ, ఇంకా ఫిక్స్ అండ్ యాపిల్స్, ఆరెంజ్ అన్ని ఉన్నాయి. మనకి ఏది నచ్చిందో అది బౌల్ నిండా ఫ్రూట్స్ కోసుకొని అవి కొనుక్కొని వెళ్ళచ్చు. ఇక్కడ కూడా టికెట్స్ ఏవి, ఇక్కడ $20 ఎంట్రీ ఫీజు అడల్ట్స్ కి. కాకపోతే ఎన్ని ఫ్రూట్స్ అయినా తినొచ్చు అంట. ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కొని తీసుకొని వెళ్తే వెయిట్ చేసి ఎంత రేటు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఫిక్స్ ఫామ్లోకి వెళ్తున్నాము, చూద్దాం ఎట్లా ఉన్నాయో. చూపిస్తా చూడండి ఒకసారి, చూద్దాం ఎక్కడ ఉన్నాయో. ఇగో చూసారా, యాపిల్స్ చూసారా. ఈ యాపిల్స్ ఒకటి తెంచుకుందాం, తెంచేసాము, ఇలా ఉన్నాయి. తెంచేసి తినొచ్చు. అన్నిటికీ యాపిల్స్ అయితే చాలా ఉన్నాయి, గుర్తులు గుర్తులు. అటు వెళ్ళాము. ఎన్ని గణం కాయలు ఉన్నాయో చూసిరా. ఈ నమ్మ చెట్టు మీద కంటే కాయలు కిందనే ఎక్కువ ఉన్నాయి. తీరు ఉన్నాయి చూడ్రి, ఇంతమంది వచ్చిర్రు, తెంపుకుంటుర్రు, తింటుర్రు, ఏం చేసినా కూడా గాయతున్న కాయలు ఇంకా కూడా ఫుల్గా ఉన్నాయి చూడ్రి. అంటే ఏ రేంజ్లో కాపు కాసింది, ఏంది కథ. పిల్లగాళ్ళు మాత్రం మస్తుగా ఎంజాయ్ చేసారు లేరు అసలు. ఇప్పటిదాకా యాపిల్ తోటలంతా వీడియోలలో చూడడమే కానీ డైరెక్ట్ చూడడం మాత్రం ఇప్పుడే. అబ్బా టేస్ట్ కూడా అయితే మస్తున్నాయి లేరు. ఏదైనా చెట్టు మీద కాయ, చెట్టు మీద కాయే. ఏమంటారు ఇక ఇప్పుడు ఇప్పటిదాకా యాపిల్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిక్స్ తోటలోకి, చూసారు కదా అక్కడ ఫిక్స్ తోటలోకి ఎంటర్ అవుతున్నాము, చూద్దాం ఎలా ఉందో అది కూడా. ఇగో ఫిక్స్ తోట ఎంటర్ అయినాము. ఇగో చూసారా ఫిక్స్ అని, అంజీరా పళ్ళు. ఓకేనా, సో ఇవన్నీ ఇదంతా అంజీరా తోటనే. బాగుంది, నేను కూడా అంజీరా అనేది ఒకటేసారి చూసాను చెట్టు, కానీ ఇప్పుడు చూడండి మొత్తం అంజీరా తోటే చూస్తున్నాం. బాగుంది, నైస్. చూద్దాం ఎలా ఉందో, ఇంకా మనకు పండ్లు ఎక్కడ కనపడతాయో చూద్దాం. అంజీరా చూద్దాం, ఇక్కడ పండు పండింది. పండు పండింది చూడండి. ఇందులో చూడండి చీమలు ఉన్నాయి అన్ని. ఇది తినలేము. అరే తింటా, చాలా బాగుంది. ఇప్పుడు మనము స్ట్రాబెర్రీ ప్లాంట్స్ దగ్గరకు వచ్చాము. కాయలైతే లేవు, ఎందుకంటే ముందే వచ్చిన వాళ్ళు అందరు కోసుకొని వెళ్తారు కాబట్టి. జస్ట్ ఎలా ఉందో ఫామ్ చూపిస్తాను. చూపి ఇలా పచ్చి. ఈ స్ట్రాబెర్రీల సీజన్ కూడా అయిపోనీకి వచ్చిందట, అందుకనే కాసినాయే గిన్నెని. గిన్నెలో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, కాసినాయి తక్కువ. ఇక అందరు తిననీకే సరిపోయాయి. ఇంకెడ కనపడతాయి చెప్పురి చెట్ల మీద, మీకు చూపియనీకే ఆడోటి డోటి గడప గడప కనపడుతున్నాయి చూడ్రి. ఈ చెట్లు చూసిర్రా ఒకసారి, ఈ స్టాండ్ల మీద చిన్న చిన్న బస్తాలలో మట్టి పోసిర్రు. మట్టి పోసి ఆడోటి ఆడోటి చెట్టు పెట్టుకుంటా వేరు చూడ్రి. గింత గింత చెట్లకు అన్నిగాన స్ట్రాబెర్రీలు కాస్తాయి చూడ్రి. నైస్, ఇది పండలేదు కానీ బాగుంది టేస్ట్ అయితే. చెప్పు, గో అండ్ చెక్. ఈ పెరిసిమన్ అని, ఆరెంజ్ అని, ఆ తోటలో ఏదో వర్క్లు నడుస్తున్నాయట, అందుకని మమ్మల్ని అలౌ చేయలేదు, అందుకని వీడియో కవర్ చేయలేకపోతున్నా. చూసారు కదా ఆస్ట్రేలియాలో పండ్ల తోటల విశేషాలు, మీకు నచ్చిందనే అనుకుంటున్నా.
సరే ఉంటా మళ్ళా, ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.